అందరికీ నమస్కారం. ఈరోజు జరిగేది శాసనసభ కాదు, గౌరవ సభ. గౌరవ సభలో ఒక ద్రౌపదిని వస్త్రాపణం చేస్తుంటే పక్క పక్క అనుకున్నట్టు ఈ పనికి మాలిన యదవశ్యం జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటాడు. సిగ్గులేదంటా నీకు, నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యావురా నువ్వు? ఈరోజు ఒక పెద్ద ఆయన 70 ఏళ్ళు వయసు, ఈ రాష్ట్రానికి దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు పట్టుకొని ప్రపంచంలో పేరు గెలిచిన చంద్రబాబు నాయుడిని, వాళ్ళ భార్యని మాట్లాడతారా? ఒక క్యారెక్టర్ని అసాల్ట్ చేస్తూ మాట్లాడతారా? మీరు ఒక ప్రభుత్వం అంటారా ఎదవల్లారా? అరే మరి వంశీగా, ఈ మొక్కను చూస్తుంటే నాకు ఎట్టుందంటే, ఈ పక్కన చోడా పంట అమ్మేవాడు మొక్క ఉండేట్టుందా మీ అమ్మక సంబంధమా? నా కొడక అదే రకంగా మా నానిగాడు. రే ఈ మొక్కను చూస్తుంటే మీ లారీ క్లియర్ మొక్క ఉండేట్టుందా, దానికి ఏం సమాధానం చెప్తారా? నా కొడక అదే రకంగా అమ్మటరాబాబు. రే ఈ మొక్కను చూస్తే గుర్ర పండుతోలే ఒక డ్రైవర్ మొక్క ఉండేట్టుందా నీదే, దానికి ఏం సమాధానం చెప్తారా? రే ఇంత మర్యాదగా మాట్లాడే చంద్రబాబుని 2.5 సంవత్సరాలు అమ్మని పరుస్తారా? మీరు ఏడిపిస్తారా? ఒకవేళ మీకు 151 సీట్లు ఇచ్చారనుకో, మీరు ఇష్టంగా మాట్లాడరా? మీరు వాడిగిరి మాట్లాడరా? మాకు నోరు లేదంటారా? సిగ్గులని ఎదవలారా? మరే ముఖ్యమంత్రి దుర్యోధన అవుతా ఉంటారా? నీకు ఒక దుర్యోధనుడికి దొంకున్నట్టు దొంకుంటావు. నీ గతి 1.5 సంవత్సరంలో కుక్కల కోడి పట్టదు, పట్టుకుపోతున్నావు. నీ గతి కుక్కల కోడి పట్టదురా జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తున్నావు? మా చంద్రబాబు నత్రాలు ఏడిపిస్తావురా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య మారుతావురా? చిక్కుందంటారా? రాజకీయాల మహిళలను తీసుకొస్తారంటారా? మీరు నేను ప్రజలు క్షమించమంటారా? ఎందుకంటే ఆ యదవరం మాట్లాడేదానికి సమాధానం యదవ భాషలోనే చెప్పాలా, దానిని చింతిస్తున్నా. కానీ ఈ దొంగన కొడుకుల్ని అలాగే మాట్లాడాలి, ఈ యదవన కొడుకుల్ని ఇలాగే మాట్లాడాలి. ఒరే మాకు నోరుందరా? ఇన్ననా మాడతాం? మా నాయకుడు కండతడి పెట్టిస్తారా? మీరే దుర్మార్గుల్లారా? ఒరే అందుకే ఈ గౌరవ ఈ సభ నుంచి ఆయన నిష్క్రమించాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను రానన్నాడు. వస్తున్నాడరా? సంవత్సరంలో వస్తున్నాడా? వస్తున్నాడరా? మీ గతి ఎవరైతే ఈ రోజు ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చేశారో మిమ్మల్ని అందరూ గుర్తు పెట్టుకుంటాం.